అందరికి నమస్తే, అందరికి నమస్తే. ఏమయ్యాలి, ఎక్కడ పోయాలి, ఏం చేయాలి? సో ముందుగా బ్యూటీ, మన తెలుగు సినిమా మీడియా బ్యూటీ ఏంటంటే, ఇందాకనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంకా గ్లోబల్ సినిమాని అనుకోవచ్చు, కల్కి ట్రైలర్ చూసుకొని మళ్ళా వర్షంలో ఇక్కడి దాకా వచ్చిన మీడియా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మన మీకు ఏ భేదభావాలు ఉండవు సినిమాల మీద, ఎందుకంటే ఇదే స్టేజ్ మీద నేను ఫలక్నామా టీజర్ ఇంకా నా స్పెల్లింగ్ కూడా ఎవరికి నా నోట్లో తిరగని టైంలో వచ్చి ఇదే లెవెల్లో అప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ ఉండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి. అండ్ నవదీప్ అన్న నవదీప్ అన్న సినిమాలు యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ, ప్రొడ్యూస్ చేస్తే వైలెన్స్ ఎక్కువ అని అర్థమైంది నాకు. సో అన్నయ్య అండ్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది రిలీజ్. అండ్ సీ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్తో వచ్చినప్పుడే నేను అప్పుడు అనుకున్న సచ్ ఎ వైజ్ డెసిషన్, లైక్ సచ్ ఎ నైస్ ప్లేస్, క్రియేటివ్ స్పేస్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ ఎక్స్ప్లోర్, లైక్ సోషలైజ్ ఈచ్ అదర్, లైక్ అదొక జోన్ లాగా. అండ్ చాందిని ఇందాక గెస్ట్ అంటే కోపం వచ్చింది అంతే. సో ఐ కేమ్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ నేను పనిచేసిన చాలా సినిమాలకు పని, అంటే చాలా అంటే అదే 8-9 చేసిన ఏమన్నా. సో అన్ని సినిమాల్లో అంటే సినిమాలు చేసేస్తాం తర్వాత చాలామంది దిస్ స్ట్రీమ్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ అది అని చెప్పి చెప్తారు, కానీ రిలీజ్ అయిన వారం తర్వాత చాలామంది దగ్గర నెంబర్లు కూడా ఉండవు, కొత్త నెంబర్లు మారిస్తే మనం చాలా తక్కువ మంది నా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. యాక్టర్స్లో నేను చాలా చాలా రెస్పెక్ట్ చేసే హ్యూమన్ బీయింగ్స్, దాంట్లో చాందిని ఒకరిది, చాలా మంచిది అది. అండ్ దాని తరఫున ఒక డైలాగ్ చెప్తాను, అంటే నా డైలాగే కాకపోతే ఎవరికి తెలియదు ఒకటి, నన్ను ఎవరు టెన్షన్ పెట్టక్కర్లేదు, నన్ను నేనే టెన్షన్ పెట్టుకుంటానే బ్యాచ్ అది. సో మేము పిలిచేది కూడా ఐబత్ క్యాండిడేట్ అంటాం, అంటే ఏముండదు ఆడ అని అదే టెన్షన్ పడిపోతుంటుంది. సో అదొక స్పెషల్ ఫీచర్, ఎవరికి తెలియదు అనమాట. అట్లాంటి చాందిని ఇందాక స్పీచ్ ఇస్తుంటే అసలు అరే ముందు ఎవరు ట్రైనింగ్ తెలుసుగా, ముందే ఎవరిదో చేసిందో సినిమా అక్కడ ట్రైనింగ్ తిరుపతి కదా నాన్న, నువ్వు ఫస్ట్ టైం అట్లా నోరు తెరిచింది దయా అంటూ తిరుపతిలో మొదలైంది నాకు ఇది. సో గుడ్ టు సీ యూ. నాకు తెలిసి ఇంకా అదే వచ్చేసింది, ఆ భయం పోయింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ డైరెక్టర్ గారు నిజంగా ఐ ఫీల్ సో గుడ్, ఫీమేల్ ఎడిటర్, ఫీమేల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఫీమేల్ లీడ్, లైక్ చాలా అంటే చాలామంది ఒక చిన్న సినిమా తీయాలంటేనే 10 లెక్కలు వేసుకుంటారు, రిటర్న్ ఏమొస్తుంది, మార్కెట్లు ఎంత ఉన్నాయి, వీళ్ళ మీద నేను ఎందుకు పెట్టాలి, వాళ్ళ మీద నేను ఎందుకు పెట్టాలని. బట్ ఐ అప్రిషియేట్ దిస్ హోల్ టీమ్ ఫర్ లైక్ ఇంకా నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది అమ్మాయిలు ఉండాలి సెట్ మీద, లైక్ అమ్మాయిలు ఉండాలంటే అట్లా కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లా, మ్యూజిక్ డైరెక్షన్లా, ఎడిటింగ్లా, ఇట్లా అన్ని చోట్ల కొంచెం ఉంటే కూడా మిగిలిన వాళ్ళకి కూడా మోటివేషన్ ఉంటుంది కదా నార్మల్గా, అట్లా ప్లేస్ ఇట్లా కూడా. సో మా టీమ్ మీకు తెలియదు రా, నా సెట్ ఎప్పుడు ఇట్లా మొగోళ్ళు పంచలు మొత్తం కొట్టుకోవడాలు దుమ్ము ధూళి ఇవే ఉంటాయి, అప్పుడప్పుడు ఉంటాయి హీరోయిన్ డేట్లు. సో అట్లా చాలా ముచ్చట వేసింది టీం చూస్తుంటే. సో ఆల్ ద బెస్ట్ 14th టు ద హోల్ టీమ్ అండ్ యా దట్స్ ఇట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విశ్వసేన్ గారు. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాలయ్య గారికి ఈరోజు. అండ్ మీ మీడియా వాళ్ళందరూ చూసి వచ్చేసారు ట్రైలరు, ఇప్పుడు మేము పోయి చూడాలి ట్రైలర్ ఎట్లా. వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి, మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బివరేజెస్ మీద 100 rupees ఆఫ్. ఇవే కాదు ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేదు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.